అనేక రకములైన తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి మోసపుచ్చి ఒక ఛాన్స్ అంటూ అధికారం లేకొచ్చి 5 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ 5 సంవత్సరాల్లో కుల మత వర్గ విన్న విశేషం లేకుండా అన్ని వర్గాల వారికి ప్రత్యక్షంగా నరకము చూపించినారని చెప్పారని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చూస్తున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నరకాసుడు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. మిమ్మల్ని అందరూ ప్రశ్న అడుగుతున్నా, ఎస్సీలు ఆనందంగా ఉన్నారా? గట్టిగా. ఎస్టీలు ఆనందంగా ఉన్నారా? బీసీలు ఆనందంగా ఉన్నారా? మైనార్టీలు ఆనందంగా ఉన్నారా? విద్యార్థులు ఆనందంగా ఉన్నారా? ఉద్యోగస్తులు ఆనందంగా ఉన్నారా? వ్యాపారస్తులు ఆనందంగా ఉన్నారా? పోనీ పేపర్ ఆనందంగా ఉన్నారా? పోలీసులు ఆనందంగా ఉన్నారా? జగన్ వాళ్ళమ్మ విజయమ్మ ఆనందంగా ఉందా? చెల్లెలు శర్మిల, అంటే ఏ ఒక్కరూ ఆనందంగా లేరు, అందరూ బాధపడుతున్నారు. అంటే ఈయన పెద్ద శాడిస్టు, ప్రపంచంలో ఉండే శాడిస్టులందరినీ కలిపితే వాళ్ళు చైర్మన్గా ఈ జగన్మోహన్ రెడ్డి చేయొచ్చు అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద, నాయకుల మీద వేలాది అక్రమ కేసులు పెట్టారు. అరాచకాలతో, అన్యాయాలతో, దౌర్జన్యాలతో, దోపిడీలతో, మానభంగాలతో ఒక రాక్షస పాలన సాగిస్తున్నారని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అంతేకాదు, మీ అందరి మీద కేసులు పెట్టారు. మీ అందరికీ తెలుసు, పల్లె రఘునాథ్ రెడ్డి సౌమ్యుడు, నాన్ కరప్టు, అందరితో కలిసిమెలిసి ఉంటానని చెప్పి ప్రత్యేకి, అటువంటి నా మీదే ఒక ఎస్సీ కేసు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, ఒక ఎస్టీ కేసు పెట్టించాడు. అంటే నేను ఎస్సీలకు ఎస్టీలకు దాదాపు 10,000 మందికి ఫ్రీగా సౌ చెప్పిన వ్యక్తిని. నేనేమైనా ఎస్సీలు తిడతానా? ఎస్టీలు జరిగిపోతానా? నా మీద కేసు పెట్టుతూ వచ్చాడు. అదేవిధంగా ప్రభుత్వ ఆస్తు ధ్వంసం కేసు పెట్టించాడు. అంతేకాకుండా అవుటేజ్ మీద మానిస్ట ఉపేన్ పెట్టాడు, 12 కేసులు నా మీద ఓపాడు. ఈ నియోజకవర్గంలో 92 కేసులు పెట్టించాడు. ఈ కేసులన్నింటినీ కూడా నేనే బెయిల్ ఇప్పించి పోలీస్ స్టేషన్ తిరిగి కార్యకర్తను కాపాడానని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఈ సందర్భంగా మీ అందరినీ ప్రశ్న అడుగుతున్నా, తెలంగాణ రాజధాని ఏది? తెలివైన హైదరాబాద్. కర్ణాటక రాజధాని ఏది? చాలా తెలివైన అయిపోతున్నారు. తమిళనాడు రాజధాని ఏది? బాగా చెప్పారు. ఇప్పుడు చెప్పాలి మీరు, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? అంటే 29 రాష్ట్రాల్లో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి ఒక్క రాజధానిని కట్టలేని దద్దమ్మ 3 రాజధానులు కడతానంటే ఎవరు నమ్ముతారు? ఒకసారి ఆలోచించేయండి. ఎవరైనా చెవుల్లో పూలు పెట్టుకున్నారని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అంతేకాదు, దీని పరిపాలనలో రేట్లు విపరీతంగా పెరిగాయి. ఇసుక పెరిగిందా? చెప్పండి. స్టీల్ పెరిగిందా? సిమెంట్ పెరిగిందా? పెట్రోల్ పెరిగిందా? డీజిల్ పెరిగిందా? విద్యుత్ ఛార్జీలు, ఆర్టీ ఛార్జీలు, కాయగూరలు, నిత్యావసర వస్తువులు ఒక్కసారి గెలిపిస్తే నేను రేట్ పెంచాడే, ఇంకోసారి అవకాశం ఇద్దామా? ఇంకోసారి అవకాశం ఇస్తే మన కొంబలు ముంచుతాడని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి, అభయహస్తం మహిళల్ని 1700 కోట్లు మాయం చేశాడు. పచ్చ సర్పంచులు నిధులు ఇచ్చాడు 8,000 కోట్లు. ఈ 8,000 కోట్లు రాత్రి రాత్రి మాయం చేశాడు. ఉద్యోగస్తుల పీఎఫ్ నిధి ఉంది 12,000 కోట్లు, దాన్ని మొత్తం మాయం చేశాడు. ఈయన దొంగనల, గజ దొంగనల, గరాన దొంగనల ఒక్కసారి మీరే చెప్పాలని సందర్భం గుర్తు చేస్తున్నా.
ఆంధ్రుల అందాల అభిమాన నాయకుడు, ఆంధ్ర ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని యావత్ భారతదేశానికే చాటి చెప్పిన మహోన్నతమైన మానవతావాది మహానాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడు. ప్రజా సంక్షేమే పరమావిధిగా, అదే వృత్తిగా, అదే ఊపిరిగా, అదే జీవితంగా, అదే సర్వస్వంగా భావించి దినమునకు 18 గంటల పాటు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆదేశం కృషి చేసిన గౌరవనీయులు, పూజనీయులు, దైవ సమానులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తరయుడు. ఆంధ్ర అందాల అభిమాన కథానాయకుడు, ముద్దుల బాలయ్య ముద్దుల అల్లుడు నారా లోకేష్ బాబు గారు పేపర్ కింద పెడితే ఎంతో వినయంగా తీసిచ్చారంటే ఆయన వినయానికి, ఆయన సౌజన్యానికి జోహార్ అర్పిస్తున్నా అని చెప్పి సందర్భంగా మీ గుర్తు చేస్తున్నా. ఒకటే ప్రశ్న, మీ బిడ్డ అంటాడు, ఏమేమో చెప్తారు, మీ బిడ్డ ఇది చేశాడు ఇది చేశాడు అని చెప్పి. ఈ బిడ్డే చంద్రన్న సంక్రాంతి సరుకులు, చంద్రన్న రంజన్ తోఫా, చంద్రన్న క్రిస్మస్ కానుక రద్దు చేశాడని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఇదే బిడ్డ పెళ్లి కానుక రద్దు చేశాడు, చంద్రన్న బీమా రద్దు చేశాడు, నిరుద్యోగ విభృతి కానుక చేశాడు, అన్నా క్యాంటీన్లు మూసేశాడు. ఈ బిడ్డ చేసిన సంక్షేమ కార్యక్రమాలు 120 పైసలకు క్లోజ్ చేశాడని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. అంతేకాదు, తల్లికి చెల్లికి న్యాయం చేయలేనాడు